తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం. ప్రతిపాడులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సాధన దీక్ష చేపట్టిన ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా మరియు తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ డిమాండ్స్. ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలి. ప్రతి కోవిడ్ మృతుల కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలి. జీవనోపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లకు, నిర్మాణ కార్మికులకు, చిరు వ్యాపారులకు 10,000 సాయం చేయాలి. ఆక్సిజన్ కొరతతో మరణించిన మృతుల కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సాధన దీక్ష అని చెప్పి మరి రాష్ట్రంలో ఎవరైతే కోవిడ్ బాధించిన పడి మృతి చెందారో మరి వాళ్ళందరికీ కూడా సంఘీభావం పాటించడం. 20,000 నుంచి 20,000 మంది కోవిడ్ బాధితులు పడితే మరి దాదాపుగా 1,000 నుంచి 1,200 మంది వరకు చనిపోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే కోవిడ్ బాధితులు పట్టినటువంటి 15,000 20,000 మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం చేయాలని చెప్పి మరి తక్షణం కూడా అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను ఈ నియోజకవర్గంలో. అదేవిధంగా ఎవరైతే 1,000 నుంచి 1,200 మంది ఎవరైతే మరణించారో మరణించిన వారి అందరికీ కూడా 10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా చాలా చోట్ల ఆక్సిజన్ లేక ఆక్సిజన్ ప్రాబ్లంతో చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి కోవిడ్ బాధ పడి వాళ్ళందరికీ కూడా 5 లక్షలు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఏదైతే మరి ఇక్కడ హాస్పిటల్స్లో హాస్పిటల్స్ ఉన్నాయో హాస్పిటల్స్లో మరి ఏదైతే దొరుడు వేవ్ రాబోతుందో దాని ముందుగానే ఇంకా హాస్పిటల్ విస్తరించి బెడ్స్ కానీ ఆక్సిజన్లు కానీ నిర్మించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఎవరైతే ఉన్నారు కాబట్టి అది ఖచ్చితంగా అందరికీ కూడా అందించాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి సానుకూలంగా ప్రతిస్పందించి ఈ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం తప్పదు. ప్రభుత్వం దిగి వచ్చేదాకా కూడా వాళ్ళందరికీ న్యాయం జరిగేదాకా మేమందరూ కూడా పోరాడతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజా గారు కానీ పచ్చిపాటి నియోజకవర్గ పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.